నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రోజుల క్రితం వెలుపడిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి ఈవీఎంల గురించి చర్చ జరుగుతోంది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ముందంజలో ఉన్న కాంగ్రెస్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కాగానే బీజేపీ లీడ్లోకి వచ్చింది ఈవీఎంల లెక్కింపు కంటే ముందు మెజారిటీ స్థానాల్లో లీడింగ్ లో ఉన్న కాంగ్రెస్ ఈవీఎంల లెక్కింపుతో వెనుకబడిపోయి చివరకు ముప్పై ఏడు స్థానాలకే పరిమితమైంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈవీఎంలపై తమ సందేహాలను వ్యక్తం చేస్తోంది ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగితేనే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తొలి గంటలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారు డెబ్బైకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగారు ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది ఈవీఎం కౌంటింగ్లో బీజేపీ దూసుకెళ్లిపోయింది చివరకు బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో గెలిచి హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది తొలుత డెబ్బైకి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన కాంగ్రెస్ ఫైనల్గా కౌంటింగ్ ముగిసేసరికి ముప్పై ఏడు నియోజకవర్గాల్లో గెలిచింది మొన్న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాగానే ఈవీఎంలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవే కామెంట్స్ను చేశారు హర్యానాలో బీజేపీ గెలుపు ఈవీఎంలతోనే సాధ్యమైందని వ్యాఖ్యానించారు ఇకపై ఓటింగ్ను పేపర్ బ్యాలెట్ల ద్వారా చేపట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు పేపర్ బ్యాలెట్తోనే ఓటర్లలో విశ్వాసం కలుగుతుందని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు వైఎస్ జగన్ హర్యానా ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు భిన్నంగా లేవన్నారు ఏపీ ఫలితాలపై కోర్టులో కేసులో పెండింగ్లో ఉన్నాయని ప్రస్తావించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఈవీఎంలలో ఏదో మతలు ఉందని ఆరోపణలు వచ్చినప్పుడు దానిని ఖండించిన జగన్మోహన్ రెడ్డి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు ఇప్పుడు హర్యానా ఎన్నికలపై కూడా ఇదే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు దీంతో ప్రధాని నరేంద్ర మోదీ జగన్పై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది హర్యానాలో బీజేపీ కేవలం ఈవీఎంల ద్వారానే గెలిచింది అనేది కాదని ప్రజలు కోరుకుని మరీ బీజేపీని గెలిపించారు అనే ప్రచారం కాకుండా కేవలం ఈవీఎంల ద్వారానే గెలిచిందనే అభిప్రాయం సరైంది కాదన్నారు జగన్ వ్యాఖ్యలపై శిరసైన ప్రధాని మోడీ అమిత్ మాట్లాడి ఇటువంటివి బయటికి ప్రొజెక్ట్ కాకుండా చూడాలని సూచించినట్టు తెలుస్తోంది